నాన్న ఒక్క హాఫ్ అవర్ వన్ అవర్ లో ఇల్లు బ్యాక్ చిన్న పని పోయిస్తా ఏమండి ఆగచ్చే కసర్ మీకు ఏమైనా పని ఉందా అంటే మీకు ఏమైనా పని ఉందా కసర్ వెయిట్ చేస్తారు అంటే అంటే మన ఊర్కే మాట్లాడదాం అన్న అంతే సర్దాగా ఓకే డన్ కూర్చుంటా 5 నిమిషాలే కదా నంత మిస్ అవుతారా నన్ను అంటే మొన్న పెళ్ళికి వెళ్ళొచ్చాం కదా మీకు ఎట్లా అనిపించింది ఎట్లా అనిపించింది పెళ్ళిలాగా అనిపించింది అవునా నిజమా పెళ్ళే కదా ఎంగేజ్మెంట్ లాగా తనిపిలేదు అబ్బా ఎలా కాదండి అంటే నాకైతే అదొక ఈవెంట్ కి వెళ్ళినట్టు అంటే అంత కనెక్ట్ అవ్వలేదు నాకు ఇయాల రేపు జరిగే పెళ్ళిలన్నీ ఈవెంట్ల లక్కనే చేస్తారు అంటే ఎమోషన్స్ కనపడలేవు ఎవ్రీబడీ ఎవర్ పనులలో వాళ్ళు బిజీ ఉన్నట్టు సో ఆబ్వియస్ గా మరి ఈవెంట్ మేనేజర్స్ కి ఇచ్చేసిరు అంటే ఇంట్లోకి చేసే పనే ఉండదుగ ఆ మేమే తలంబ్రాలు తీస్తాం ఆ మేమే పూలదండలు తీస్తాం బిల్లు మనం కడితే వంటలు వాళ్ళు చేస్తారు మగ పెళ్లి వారిని మనం చూపిస్తే మర్యాదలు వాళ్ళు చేస్తారు ముహూర్తం మనం చెప్తే ముత్తైదువులు వాళ్ళే సప్లై చేస్తారు మేమే అవి చేస్తాం మేమే ఇవి చేస్తాం అని చెప్పి జస్ట్ దేల్ పే అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం వాళ్ళు చేస్తారు కాబట్టి ఆ బాండింగ్ అనేది అనిపించదు కదా ఆబ్వియస్ గా అనిపించదు సో కొంచెం ఈవెంట్ లాగానే అనిపించడంలో తప్పే లేదు అది అంతేనా అంతే అదే పెళ్ళి అదంతా చూసి మన పెళ్ళి గుర్తొచ్చింది సో ఊరికే మాట్లాడదామని అంటే మామూలుగా మీకు టైం ఉన్నప్పుడు మాట్లాడదాం అంటే మనకు టాపిక్ ఉండదు టాపిక్ ఉన్నప్పుడు మీరు పక్కన ఉండరు సో ఇప్పుడు ఎందుకు అట్లా అడగాలనిపించింది సినిమాలు బాగా చూస్తున్నాయి మధ్యలో పంచులు బాగా వేస్తున్నాయి సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచి డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది నాకున్నదంతా ఇచ్చేసుకుంటా నేనంటూ నువ్వు అంటూ అదంతా సరే గానీ నేను చాలా సార్లు అడుగుదాం అనుకున్నా మీ సైడ్ ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు పెళ్లికి ముందు చేసే సెలబ్రేషన్స్ కానీ అవన్నీ మూమెంట్స్ క్యాప్చర్ చేశారని నేను ఎప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ ఏ మెమరీ చూడలేదు ఓకే దాన్ని ఇప్పుడు నేను చెప్తా ఎందుకు అంటే ఫ్యామిలీ సెలబ్రేషన్ అది ఫ్యామిలీ అంటే ఒక ఫైవ్ ఫింగర్స్ ఒక ఫ్యామిలీ అనుకో దాంట్లో ఏ ఒక్క ఫింగర్ లేకపోయినా ఫ్యామిలీ ఇన్కంప్లీట్ ఉన్నట్టు ఉంటుంది కార్తిక్ ప్యారిస్ లో ఉన్నాడు వాడు కరెక్ట్ వాడు ఫ్లైట్ దొరికి వచ్చే టైంకి మేము అందరం బాంబేలో ఉంటాం సో మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసిన అన్ని వాడు మిస్ అవుతాడని చెప్పి మేము అందరం బాంబే వచ్చినాక వాడు వచ్చినాకనే అక్కడ హోటల్లో పసుపుది కానీ అంటే హల్దీది కానీ అన్నీ అక్కడ సెలబ్రేట్ చేసినాం సో ఆ ఫైవ్ డేస్ నా ఫ్యామిలీ అందరు మిస్ అయ్యారు అరే ఇవన్నీ మిస్ అయినాం కదా అని బట్ వాళ్ళు ఏంది చేసుకోలేం కదా సో నో ప్రాబ్లం బట్ ఆ సెలబ్రేషన్స్ చేసుకోకపోయినా నేను ఏం ఫీల్ కాలే ఎందుకు తెలుసా నువ్వు నా లైఫ్ లోకి వస్తున్నావు అదే నాకు పెద్ద సెలబ్రేషన్ అరే నిజంగా పోయి నాకే నా ఫ్యామిలీ అందరు కూడా ఫుల్ హ్యాపీ ఉండే ఈ బబ్లీ బబ్లీ చెప్పి చెప్పి వస్తుంది ఫ్యామిలీ అని చెప్పి నిజంగా శ్రద్ధ దట్స్ ట్రూ దట్ ఇస్ సో స్వీట్ ఆఫ్ యూ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ ఫ్యామిలీ కానీ నేను మిస్ అయినా మీరు మాత్రం ఫుల్ సెలబ్రేట్ చేసిరులే అవును మేమైతే ఫుల్ ఎంజాయ్ నా ఒకరోజు చేసారు సెలబ్రేషన్ ఆహా ఒక రోజులో ఇక్కడ ఫైవ్ డేస్ హల్దీ మెహందీ డీజే కాక్టెయిల్ పెళ్ళి సో మనం చూసినాము మన పెళ్ళి మనం చూసినాం వాళ్ళకు కూడా ఒకసారి చూపిద్దామా ఎస్ ఒకసారి మీరు చూసేయండి ఎట్లా సెలబ్రేట్ చేసారు అక్కడ
శ్రద్ధ, నాన్నమ్మ మాత్రం ఫుల్, మీ నాన్నమ్మ అయితే ఎప్పుడు యాక్టివే, ఫుల్ యాక్టివ్. అవును, అమ్మమ్మ అయితే ఎక్స్ప్రెసివ్, నాన్నమ్మ అయితే ఫుల్ యాక్టివ్ కదా. అవును, ఒకసారి పాజ్ 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 పాప. అది కాదు శ్రద్ధ, ఇప్పుడు ఫస్ట్లో నాన్నమ్మని ఫస్ట్ పెట్టింది కదా, సెకండ్ అమ్మమ్మ పెట్టింది, థర్డ్ మామయ్య నీకు ఇక్కడ ఫస్ట్ పెట్టుకోకుండా కాళ్ళకి పెడతాడండి, మర్చిపెట్టా చెప్పలకి పెట్టాలి. లేదు అంటే డాడీ ఆయన లవ్ ఎక్స్ప్రెస్ చేసే వే అది, అంటే హీ నెవర్ టచ్డ్ మీ ఆర్ హీ నెవర్ నన్ను ఎప్పుడు ఇట్లా దగ్గర తీసుకోలేదు. ఐ ఆల్వేస్ వాంటెడ్ దట్ టు హ్యాపెన్. చిన్నారి తల్లి, చిన్నారి తల్లి, నా నింగి జాబిలి. కానీ ఎప్పుడు ఇంతే ఇది, లేదంటే ఇక్కడ కిస్ ఇస్తారు, ఆయన ఇక్కడ ముద్దు పెట్టిన తర్వాత మీరే. సో వీ షేర్ దట్ బాండ్, అందుకనే ఆయన ఒక రెస్పెక్ట్ లాగా. ఆయన అసలు ఆ రోజు పెళ్ళైన తర్వాత ఏడవలేరు, హల్దీ తర్వాత నాకు గుర్తుంది, అందరు వెళ్ళిపోయిన తర్వాత యూస్ క్రైయింగ్. ఎంత క్యూట్ గా అనిపిస్తుంది శ్రద్ధ, పసుపు అంత రుద్దినాక మీకు అది క్యూట్ అనిపిస్తుందా? అది ఎలా ఉంది తెలుసా, అంటే అది బలికి తీసుకెళ్లే ముందు మేకను రెడీ చేస్తారు చూడదు, ఎంత ఇన్నోసెంట్ ఉంటారా. నేను అంత ఇన్నోసెంట్ కూర్చొని ఉన్నా. ఓహో, నీకు అట్లా అనిపిస్తుందా? అవును, బలిచ్చే బక్ర నేను. నువ్వు ఎట్లా తెలుసా, బలి తీసుకుని అమ్మోరు ఉంటావు చూడు, అట్లున్నావు నువ్వు. నువ్వు ఇన్నోసెంట్ కనిపిస్తున్నావు, మంచి క్యూట్ కనిపిస్తున్నావు అంటే ఇంత పెద్ద డైలాగ్ వెళ్తావా? హలో, మీకు చెప్తా నిజంగా, మీరు కూడా చూడండి, ఆమె పసుపు పెట్టినాక ఆ పాజ్ చేసింది ఎప్పుడు చూడండి మీరు. పసుపు పెట్టినాక ఎవరు తర్వాత నన్ను కూడా చూపిస్తారు కదా, ఎవరు బలిచ్చే బక్రలా కనిపిస్తుర్రో, ఎవరు బలి తీసుకునే వాళ్ళలా కనిపిస్తుర్రో మీరు చెప్పాలి. ఓకే, ఒకసారి పెట్టుకోండి. బాగా పెట్టిన బంగారం. అవును, మీ అమ్మమ్మ పెట్టింది చూడు. మీ అమ్మమ్మ గంత పెద్ద చైన్ వచ్చిందా నీకు? చైన్ కాదు, అది కాసులారం. కాదే శ్రద్ధ, ఆమెకు నేను కూడా మనమనే అవుతా కదా, అంటే నాకు నాన్నమ్మనే అవుతుంది కదా, మళ్ళీ నాకు కూడా ఒక చైన్ వేస్తే కాకుండా. ఒక్క నిమిషము. ఆ రోజు ఏమన్నారు మీరు? మీకు పెడదామంటే మీ కూతురే ఇంత నిలువెత్తు పెద్ద బంగారము, నాకు ఇంకేం వద్దు అని అన్నారు కదా. అదే ఉంటా, ఎందుకంటే బంగారం రేటు ఇంత పెరుగుతుంది నాకు అప్పుడు తెలియదు కదా. అదే మీ అమ్మమ్మ ఈ తెలివి గిట్ట నాకు ఆ రోజు ఏంటంటే అమ్మమ్మ చెప్తుండే, కాసరంతో పాటు నీకు ఒక వడ్డానం కూడా పెట్టుకోమని. వడ్డానమా? వడ్డానం నాకా? నీకే, పెద్ద ప్లానింగే. జస్ట్ కిడ్డింగ్, నువ్వే నాకు నిలువెత్తు బంగారం, ముద్ద బంగారం. అదేంటో గాని ఉన్న పాటుగా అమ్మాయి ముక్కు మీద నేరుగా. శ్రద్ధ, మీ అన్న కనిపించడం మస్తే గుర్తున్నాడు. అవును, అదే కాదు వాళ్ళందరు హ్యాపీనెస్. ఇందాక కూడా మీరు హల్దీలో చూసారా, హల్దీ నాకొక్కరికి అంటే నాకొక్కరి దానికే కాదు, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఎవ్రీబడి పార్టిసిపేటెడ్. అదొక హోలీ ఫెస్టివల్ లాగా అందరూ కలర్ఫుల్గా ఉంటారు కదా, ప్రతి ఒక్కరు హల్దీ పెట్టుకున్నారు. అంటే అవన్నీ ఏదైతే జరిగిన పసుపు అదంతా పసుపు లాగా కాదు, ఒక సెలబ్రేట్, ఒక కలర్ఫుల్ కలర్ఫుల్ ఫెస్టివల్. సో అంటే దేవర్ సో హ్యాపీ,
వాళ్ళ హ్యాపీనెస్ కనిపిస్తుంది కదా మీకు. మళ్ళీ యాక్టర్ ఈ మాత్రం కలర్ఫుల్ యాక్టర్ వస్తున్నప్పుడు ఆ మాత్రం కలర్ఫుల్ సెలబ్రేషన్స్ ఉండాలి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి. చేతిలో జీలకర్ర బెల్ల పెడితే దీన్ని ఫోర్క్తో తినాలా స్పూన్తో తినాలా అసలు ఏం తెలియదు చూడు. అమాయకులు ఉంటారు చూడు, అట్లా కనిపిస్తున్నావు అప్పుడు. అట్లా కనిపిస్తున్నాను ఇప్పుడేమో. ఇప్పుడు ఏమైంది, ఎట్లా తయారైన శ్రద్ధ? అది ఎట్లా తయారైనంటే అది అంటారు చూడు, సావాస దోషం అంటారు తెలుగులో. తయారైనావు అంతే కదా. ఏడేడు జన్మలకి కావాలి నువ్వు, నన్ను వదిలి వెళ్ళనని ఓ మాట ఇవ్వు. అబ్బా ఇది నా ఫేవరెట్ సీన్ అంటే. నేను తాళి కడుతున్నా ఆబ్వియస్ గా ఫేవరెట్. తాళి కడుతున్నావు కానీ ఎందుకు ఫేవరెట్ తెలుసా? అంటే ఎవ్వని ముంగడ ఒంగని మనిషి ఆ రోజు నేను ఇట్లా తలెత్తుకొని చూస్తుంటే మీరు ఒంగి ఇట్లా తాళి కడుతుంటే ఆ మూమెంట్ ఉంది చూడు, అది లైఫ్ టైం మెమరీ. ఓ నీకు ఒక్కరోజే అనిపించిందా? ఆ రోజు నుంచి ఒంగుతూనే ఉన్నా పావు. అంతేగా పెళ్ళైనాక ప్రతి మొగాడు పని ఇంతేగా. అవునండి, నాకు ఒక డౌటు, అసలు పెళ్ళిలో తలంబ్రాలు ఎందుకు పోస్తారు? ఎందుకు పోస్తారు నీకు ఎట్లా చెప్పాలి? ఎప్పుడన్నా పెద్దోళ్ళు ఈ మాట అంటే విన్నావు వస్తుందా? సపోజ్ ఒకరిద్దరు కొట్లాడుకురు అనుకో, పక్కన వచ్చి ఎమరా మంచి అక్షంతలు పడ్డా అని అంటారు. అవును అంటారు. సో పెళ్ళిలో కూడా అక్షంతలు ఎందుకు పోస్తారంటే, నేను నీకు తలంబ్రాలు పోసినప్పుడు, నువ్వు నాకు తలంబ్రాలు పోసినప్పుడు ఎంత ఎంత ఫాస్ట్గా పోసుకున్నా, ఎంత మెల్లగా పోసినా, ఎంత మీదికెళ్ళి పోసినా, ఎంత హ్యాపీగా మనం అక్షంతలు రిసీవ్ చేసి, నువ్వు పోసిన అక్షంతలు నేను రిసీవ్ చేసుకుంటా, నేను పోసిన అక్షంతలు నువ్వు రిసీవ్ చేసుకుంటా, అంటే తలంబ్రాలు. సో దాని సింబాలిక్ ఏంది అంటే, లైఫ్ పెళ్ళైన తర్వాత లైఫ్లో ఎన్ని గొడవలు వచ్చినా ఓకే, ఒకరినొకళ్ళ మీద ఎన్ని అక్షంతలు వేసుకున్నా, అంటే ఎన్ని తిట్టుకున్నా అంతే పాజిటివ్గా తీసుకోవాలి అని దాని అర్థం. సో ఇంత అర్థం ఉంది అన్నమాట తలంబ్రాలకి. గుర్తుందా మీకు సీనా? అది అరుంధతి నక్షత్రం చూపించారు కదా మీరు, అది అయ్య గారు చూపించమన్నారు కదా. ఆ నక్షత్రము మొగోళ్ళతోనే ఎందుకు చూపిస్తారు తెలుసా? ఎందుకు? ఎందుకంటే నాయన జీవితంలో నీకు మళ్ళీ ఉంటే అవకాశం రాదు, ఏదన్నా సుక్కలు చూపించదు అంటే మీ ఆవిడకి ఇప్పుడే చూపి, ఎందుకంటే జీవితాంతం మీ ఆవిడకి సుక్కలు చూపిస్తూనే ఉంటది అని అర్థం. మగవాళ్ళు మంచి మనుషులు. అంటే ఇప్పటి వరకు ఎన్ని చుక్కలు చూపించినట్టు చూసేవాళ్ళకి తెలుసు, అంటే కొత్త చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరు తెలుసు కానీ పిల్లలకి ఎన్ని చుక్కలు చూస్తారో. సేమ్ నేను కూడా సేమ్ టు సేమ్, ఏం మాత్రం చేయలేదు పాపం. అయ్యా చెప్పి సో ఇదండి మా లైఫ్లో, అంటే మా లైఫ్లో కాదు అందరి లైఫ్లో
ఈ పెళ్ళి అనేది ఒక మెమరబుల్, దీన్ని ఏ దాన్ని మనం మళ్ళీ ఏమంటారు రీప్లేస్ చేయలేము. సో పెళ్ళికున్న స్ట్రాంగ్నెస్ అంతే అంతే. ఇంకే ఇట్లా చేతులు పట్టేసుకున్నా నేను ఆ వీడియో చూస్తేనే. సో మా మెమరీ అంటే ఇది ఒక స్వీట్ మెమరీలో మీకు నచ్చిన మూమెంట్ ఏదైనా ఉంటే, అంటే మీరు కూడా ఏదైనా కనెక్ట్ అయితే మా పెళ్ళి వీడియోలో, హా ఈ ఈ వీడియోలో ఈ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయ్యాము అని అనిపిస్తే కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయండి. అండ్ పెళ్ళంటే నూరెళ్ళ పంట అంటారు, ఎస్ 100%. మంచో చెడో, కష్టమో సుఖమో, చావో బ్రతుకో, అన్నీ కలగలుకొని ముందుకెళ్తేనే జీవితం అంటారు. సో దట్స్ ఇట్, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నచ్చితే అన్ని మీరే చెప్పేస్తారా, నన్ను ఏం మాట్లాడనివ్వరా, చూస్తారా ఇలాగే తొక్కేస్తారండి. ఎంకరేజ్ న్యూ టాలెంట్. ఏం లేదు, మీకు మా పెళ్లి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, అండ్ మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏం నచ్చిందో, అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విశ్వాడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్, ప్రేమతో మీ విశ్వ అండ్ శ్రద్ధ.